వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది నాలుగోసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో ఉన్న పలువురు తమ స్థానాల్లోనే నిల్చొని చప్పట్లతో అభినందనలు పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలో బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ రంగయ్య, జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులతో కలిసి తిలకించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కపాస్కుద్ది గ్రామంలో కొలువైయున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిటి మండలంలోని కపాస్కుద్ది గ్రామంలో కొలువైయున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో శీతల షష్ఠి సందర్భంగా దేవాలయ అర్చకులు నిరంజన్ స్వామి, శంకర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ధర్మకర్త కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. Thank you.
అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్కూల్స్ మొదలు కానున్న సందర్భంగా స్టూడెంట్స్ కిట్లను రెడీ చేస్తున్న మండల విద్యాశాఖ అధికారులు. వేసవి సెలవుల అనంతరం మళ్లీ పాఠశాలలు మొదలవుతున్న సందర్భంగా స్టూడెంట్ కిట్లను అన్ని స్కూల్స్ లో ఉన్న విద్యార్థులకు తగిన సమయంలో సరఫరా చేయుటకు ఐటెం వైజ్ గా పుస్తకాలు, బ్యాగులు మండల విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, క్లస్టర్ రీసోర్స్ మొబైల్ టీచర్లందరూ కూడా విద్యార్థులకు సంబంధించిన స్టూడెంట్ కిట్లను రెడీ చేశారు. లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో అభిమానులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ రాష్ట మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత సురేష్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి శ్రీనివాస్, పలువురు మహిళలు పాల్గొన్నారు. రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో నిరుపేద దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడికి, మోదీకి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి, ఎమ్మెల్యే ఎన్ఈఆర్ కు, పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు మరియు పైడిభీమవరం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పాలాభిషేకం మరియు పూలాభిషేకం చేస్తూ డప్పులు, మందుగుండు వాయిద్యాల మధ్య కేక్ కట్ చేసి నిరుపేద దివ్యాంగులకు ఈ శుభ సందర్భాన నిత్యావసర సరుకులను జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు పంపిణీ చేశారు. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం అలవాటు చేసుకోవాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా బుధవారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సమన్వయంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం కార్యాలయంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవటం వారి ప్రాథమిక కర్తవ్యంగా భావించాలని, మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం కాబట్టి మనం ఆస్తులు ఎలా సంపాదించుకుని భద్రపరుచుకుంటామో అంతకంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని భద్రపరుచుకోవాలని, తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం అనేది ప్రజలు అలవాటు చేసుకోవాలని, తద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని తెలుసుకుని మందులు వాడే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కె ఈశ్వరరావు, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ శ్రీకాకుళం వెంకట్, డాక్టర్ హరినాయుడు, మెడికల్ ఆఫీసర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది పాల్గొగా 104 మంది బీపీ మరియు షుగర్ టెస్టులు చేయించుకున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ గంభీరం భారతీ స్వామివారు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీర్వచ్చ
స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.